చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం విన్నవారికి విజయ దీపకం మనశ్శాంతికి మార్గదర్శకం విధములా అభయకారకం సిరులకు సిద్ధికి శ్రీముఖం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం ఇది కోనసీమ గోవిందుని కథామృతం చందనం వృక్షమందున విష్ణు రూపుడై వెలసిన మూర్తి గదాధరునిగా సదాదయగని సుధా హృదయుడౌ సుందరమూర్తి మహర్షి మునులా మంత్ర జపముతో నిలువెల్లా పులకిల్చిన మంగళమూర్తి కదిలే నదిపై భక్తుల కొరకై వాడపల్లికి కరుణామూర్తి వేద వృక్ష నారాయణ వైభవమూర్తి నామామృతనాదావృత నారద కీర్తి వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం బ్రాహ్మణుని కలలో కనబడి తన విగ్రహమే చోట కలదొజ్జాడ తెలిపెను తన అర్చామూర్తి నచట తవ్వి తీయగా గుడి కట్టగా భక్తులకు ఆనతి నొసగే కువెలలో స్వామిని ప్రతిష్ఠించినంతనే దశ దిశలా ప్రతి ఒక్కరికి తన మహిమలు చూపే భక్తి పొంగి వరదలై వాడవాడ జనులే వాడపల్లి స్వామి దరికి పరుగులు తీసే సుప్రసిద్ధ క్షేత్రమై చాటేనిది సత్యం సుప్రభాత సేవలతో వెలుగొందుచు నిత్యం వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీవాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం
గజేంద్రుడీ స్వామిని కొలిచి ఆలయమును నిర్మించి ధన్యుడాయను వత్సలాయి తిమ్మ గజపతి రాజే వందల ఎకరాల నిచ్చి కీర్తిగాంచెను ఏడు కొండలు శ్రమపడి ఎక్కకుండగానే కనబడు వెంకటరమణుడు వాడపల్లి విభుడే హృదయ సమర్పణ చేసిన భక్తవరులనెప్పుడు విడువక కాపాడు నీ భక్త సులభుడే వాడవాడ ఇల వేల్పి వరదుడే వాడపల్లి శ్రీ వెంకటరమణుడే వాడపల్లి వెంకటేశ చరితం కోనసీమ గోవిందుని కథామృతం శ్రీ వాడపల్లి వెంకటేశ చరితం ఇది కోనసీమ గోవిందుని కథామృతం విన్నవారికి విజయ దీపకం మనశ్శాంతికి మార్గదర్శకం అన్ని విధముల